కరోనా విపత్కర పరిస్థితుల్లో ఒకవైపు సమాజ సేవ మరోవైపు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ఇంకోవైపు వలస కూలీలకు అండగా నిలుస్తోంది ఖమ్మం నగరానికి చెందిన డాక్టర్ లగడపాటి హేమలత వైబ్రెన్స్ ఆఫ్ కలం సంస్థ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తూనే కరోనా వైరస్ ప్రభావంతో పనులకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న నిరుపేద కార్మికులకు వలస కార్మికులకు అనేక ప్రాంతాల్లోని వారికి మాస్కులు శానిటైజర్లు భోజనం నిత్యావసర సరుకులను అందిస్తూ కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తున్నారు డాక్టర్ లగడపాటి హేమలత వలస కూలీలు ఎండలో ఉండడం గమనించి వారికి నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు వలస కూలీలకు భోజనం పండ్లు అందించడం వారి సొంత ఊర్లకు వెళ్ళే వారికి రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు దాదాపు 100కు పైగా కార్యక్రమాలు చేస్తూ తన ఆఖరి శ్వాస వరకు సమాజ సేవకే అంకితం అంటూ సమాజ సేవలో ముందుకు సాగుతున్న డాక్టర్ లగడపాటి హేమలతకు జాగృతి న్యూస్ హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది అందరికీ నమస్కారం నా పేరు లగడపాటి హేమలత నేను వైబ్రెన్స్ ఆఫ్ కలం రాష్ట్ర మహిళా ఇన్ఛార్జ్ గా బాధ్యతలు వహిస్తున్నాను అలాగే నేను యోగా టీచర్ ని కూడా నేను నాకు యోగా టీచర్ గా ఉండడం మూలంగా నాకు పై నుంచి నేషనల్ వైజ్ గా కొన్ని ఆదేశాలు జారీ చేయబడ్డాయి మాస్కులు పెట్టుకుంటే గుండెకి సరైన శ్వాస అందక వచ్చే అనర్థాల గురించి డిపార్ట్మెంట్ వారికి కౌన్సిలింగ్ ఇవ్వవలసిందిగా నాకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి ఆ తరుణంలో నేను 350 నుంచి 400 మందికి డిపార్ట్మెంట్ వారికి ఎలా బ్రీతింగ్ తీసుకోవాలి అనే దాని గురించి నేను కౌన్సిలింగ్ చేశాను ఆ నేపథ్యంలో నాకేంటంటే నా దృష్టికి చాలా మంది భోజనానికి ఇబ్బంది పడుతున్నారు అనేది నా దృష్టికి వచ్చింది నేను మెమ్మ వారిని ఆశ్రయించాను వారిని తీసుకొని స్లమ్ ఏరియాల మొత్తానికి వెళ్ళాను వెళ్తే రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు ఎంతో మంది ఒక్క పూట భోజనం లేక వాళ్ళ దేనాతిదేనమైన పరిస్థితుల్లో ఉన్నారు నా మనసు ద్రవించిపోయింది నేను ఒకటే అనుకున్నాను మనం పుట్టేటప్పుడు తెచ్చుకునేది ఏమీ లేదు పోయేటప్పుడు తీసపోయేది ఏమీ లేదు మధ్యలో ఉన్నది మధ్యలో మనం చేసేది ఒకటే మిగిలిపోద్ది అనుకొని ఈ లాక్డౌన్ పూర్తయ్యే వరకు కూడా ఎవ్వరూ భోజనానికి ఇబ్బంది పడకుండా నా సేవలు అందించాలనుకున్నాను అనుకొని ఎన్నో వేల మందికి నేను నిత్యావసర సరుకులు ఇచ్చాను ఎన్నో వేలు మాస్కులు ఇచ్చాను ఎన్నో వేలు శానిటైజర్స్ ఇచ్చాను ఈ నేపథ్యంలో వలస కూలీలు నడుచుకుంటూ రోడ్ల అమ్మడ వెళ్ళడము వాళ్ళ కనీసం చెప్పులు కూడా లేకుండా దేనాతిదీనమైన పరిస్థితుల్లో కనపడ్డారు నాకు నేను ఒకటే అనుకున్నాను వారి కోసం ఏదైనా ఏర్పాటు చేయాలి అనుకున్నాను ఆ సందర్భంలో నాకు సలవ పందిరి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది ఎన్టీఆర్ సర్కిల్ అయితే ఇక్కడైతే రవాణా సౌకర్యం బాగుంటుంది వాళ్ళు వెళ్ళాలన్నా ఏదైనా వెహికల్స్ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి అని నేను చలవ పందిరి ఏర్పాటు చేయడం జరిగింది దానితో పాటు మా మిత్ర బృందానికి కూడా నేను ఒకటి తెలియజేశాను ఏంటంటే వారికి భోజనం కూడా ఏర్పాటు చేయాలి వారికి భోజనం కూడా ఏర్పాటు చేయాలి అలాగే వారు వెళ్ళటానికి మా సొంతంగా కొన్ని వెహికల్స్ కూడా ఏర్పాటు చేసి వారు చాలా చేరాలి అనుకున్న ప్రదేశానికి చేర్చాలి అననే ఆలోచన మేము చేశాము నేను ఒక 3 లారీలను పంపించడం కూడా జరిగింది ఇప్పటికీ మన డిఎస్పీ ప్రసన్న కుమార్ గారి దగ్గర నేను రూటు పాస్ తీసుకున్నాను వెహికల్ పాస్ తీసుకున్నాను పంపించడం జరిగింది మిగతా వారిని కూడా అలాగే చేర్చే ఏర్పాటులోనే మేము ఉన్నాము ఈ సేవ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా నేను నా చివరి శ్వాస వరకు కొనసాగుతూనే ఉంటుంది నాకు ఈ సేవా మార్గం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది